ప్రైమరీ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సర్వీసెస్ ఓన్లీ సర్వీసెస్కి టైం కొద్దిగా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది వ్యవసాయ యాక్టివిటీస్ మీద అగ్రికల్చర్ యాక్టివిటీ మీద ఎటువంటి టైం రెస్ట్రిక్షన్ లేదు ఎంతమంది పని చేయవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా ఆపరేట్ అవుతున్నాయి విత్ కోవిడ్ ప్రోటోకాల్స్ సో ఇట్స్ నాట్ అ లాక్డౌన్ ఇట్స్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టైమింగ్ కేసెస్ కంట్రోల్ చేయడానికి చేస్తున్నాము సెకండ్లీ ఆక్సిజన్ బెడ్స్ ఎందుకు పెంచడం లేదు అది కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఓవర్ నైట్ మేము బెడ్స్ పెంచగలము కానీ దీనికి కరస్పాండింగ్ మాకు ఒకటి సప్లై ఆక్సిజన్ సప్లై కూడా మనం అదేవిధంగా పెంచగలగాలి బట్ ఆక్సిజన్ సప్లై చాలా జుడిషియస్గా మనం యూజ్ చేయాలి సో అన్నెసరీ యూనో ఓవర్ నైట్ బెడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అండ్ బట్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ దీనికి సఫిషియంట్ మ్యాన్ పవర్ అండ్ ఆక్సిజన్ కూడా ప్రొవైడ్ చేయాలి సో దట్ ఈస్ వన్ ఇష్యూ సో ఆక్సిజన్ సప్లైని జుడిషియస్గా ఏ విధంగా చేయాలి దీనికి ఆక్సిజన్ సెల్ డిస్టిక్లో రీకన్స్టిట్యూట్ చేయడం జరిగింది దీనిలో డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు సప్లై పార్ట్ని చూస్తున్నారు దీనిలో ఆక్సిజన్ ఏజెన్సీస్ ద్వారా సప్లైయింగ్ ఏజెన్సీస్ లిండే వారాసి ఏజెన్సీ ద్వారా ఏ విధంగా సప్లై వస్తుంది సిలిండర్స్ ద్వారా ఏ విధంగా సప్లై చేయవచ్చు రెండిటికి ఆక్సిజన్ ట్యాంక్ ప్లస్ సిలిండర్స్ని ఇంటెలిజెంట్గా మిక్స్ చేస్తూ డే టైంలో కంటిన్యూస్గా సిలిండర్స్ని మార్చుతూ ట్యాంక్ ద్వారా తక్కువ కన్జంప్షన్ చేయడం నైట్ టైంలో మ్యాక్సిమం అప్పుడు ఇమీడియట్గా మార్చడం కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది ఎక్కువ కోఆర్డినేషన్ అవసరం ఉంటుంది కాబట్టి నైట్ టైంలో ట్యాంక్ ఆక్సిజన్ వాడడం ఈ టూ ప్రాంగ్ స్ట్రాటజీ ద్వారా ప్లస్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఇన్హౌస్ కెపాసిటీ ప్రొడక్షన్ ఎక్కువ కొన్ని పాత ప్లాంట్స్ని యాక్టివేట్ చేసి డిస్ట్రిక్ట్ నుంచి రీఫిల్లింగ్ సిలిండర్స్ డిస్ట్రిక్ట్లోనే జరిగిపోవాలి డిస్ట్రిక్ట్లో వస్తున్న ప్రొడక్షన్ నుంచి సిలిండర్స్ అన్ని రీఫిల్ చేస్తూ వెంటనే అన్ని చోట్ల సప్లై చేయడం సో సప్లై సైడ్లో ఇవన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది తర్వాత కన్జంప్షన్ సైడ్ జేసీ డెవలప్మెంట్ పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు కన్జంప్షన్ సైడ్లో మాకు మా దృష్టికి కొన్ని కొన్ని అంశాలు వచ్చాయి ఫస్ట్ పేషెంట్స్ అటెండెంట్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళు పేషెంట్స్కి కంఫర్ట్ పెంచడానికి వాళ్ళకి కొద్దిగా అంటే డిస్కంఫర్ట్ అనిపిస్తే కొద్దిగా అంటే ఉపరి తీసుకోవడంలో కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తే వాళ్ళు దీన్ని రెగ్యులేటర్ని మార్చేసి ఆక్సిజన్ స్పీడ్ పెంచడం నర్సెస్ని చెప్పకుండా ఇలా చేయడం చాలామంది పేషెంట్స్ నిద్ర పడుకున్నప్పుడు మాస్క్ తీసేసి పెట్టుకోవడం కానీ ఆక్సిజన్ ఆఫ్ చేయట్లేదు దీనివల్ల ఆక్సిజన్ ఫ్రీ ఫ్లోగా ఒక 2 hours 3 hours వెళ్ళిపోతూ ఉంటుంది ఇది తర్వాత కొంతమంది పేషెంట్స్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు దే ఆర్ సింప్లీ రిమూవింగ్ ద మాస్క్ తీసేసి ఆక్సిజన్ ఆన్లోనే ఉంచేసి వెళ్ళిపోతున్నారు దీని ద్వారా మన అసెస్మెంట్ ఏంటంటే సుమారుగా అంటే లాట్ ఆఫ్ ఆక్సిజన్ అరౌండ్ 10-15-20% మనం ఈజీగా సేవింగ్ ఆక్సిజన్లో చేయవచ్చు కాబట్టి ఈ కన్జంప్షన్ పాయింట్ మీద కూడా ఇప్పుడు జేసీ డెవలప్మెంట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి మానిటర్ చేస్తున్నారు ఆమె కింద ఇప్పుడు ప్రతి వార్డ్ వారీగా స్టాఫ్ని డెప్యూట్ చేయడం జరిగింది ప్రతి వార్డ్కి ఒక ప్రత్యేకంగా మన కొంతమంది ఎంప్లాయీస్ని డెప్యూట్ చేసి 3 shifts పెట్టడం జరిగింది వాళ్ళు ప్రత్యేకంగా నర్స్తో పాటు తిరుగుతారు బెడ్ బై బెడ్ చెక్ చేస్తారు ఎంత ఒక పేషెంట్కి అన్ని వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ వెదర్ 6 liters per minute 2 liters per minute 3 liters per minute వాట్ ఈస్ రిక్వైర్డ్ అంతానే ఉండాలి ఎక్కువ ఉండకూడదు ఫస్ట్ ప్లస్ నేను చెప్పిన పాయింట్స్ మీద ఇలాంటి ఆక్సిజన్ వేస్టే జరగకూడదు సో వార్డ్ వారీగా ఇప్పుడు డ్యూటీ పెట్టడం జరిగింది సుమారుగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనే ఒక 120 members స్టాఫ్ ఓన్లీ ఫర్ బెడ్ బై బెడ్ ఆక్సిజన్ మానిటరింగ్కి ఒక 120 members స్టాఫ్ విత్ రిజర్వ్ రోస్టర్తో పాటు కూడా డ్యూటీ పెట్టడం జరిగింది అటెండెంట్స్ని కూడా మనం రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి బయట పంపిస్తున్నాము అండ్ వాళ్ళు అటెండెంట్స్ కనీసం నర్సెస్ లేకుండా వాళ్ళు ఆక్సిజన్ సప్లైని టచ్ చేయవద్దు సో దిస్ ఈజ్ వీఆర్ డూయింగ్ ఆన్ కన్జంప్షన్ సైడ్ జుడిషియస్గా యూజ్ చేస్తే ఆక్సిజన్ ఎటువంటి కొరత ఇప్పుడు వరకు రాలేదు ఫ్యూచర్లో కూడా రాదు సార్ కన్జంప్షన్ ఉంటున్నారు కదా